హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక చెరువు దగ్గరికి వచ్చిన. చాలా పెద్ద చెరువు, 250 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది చెరువు. ఆ చెరువులో 13 మంది జాలర్లు అయితే ఒక బెండోలో నాపడానికి వచ్చిళ్ళు. బెండోలు అంతా తీసుకొచ్చి ఒక మూల దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. చేపలు అయితే ఒక 3-4 క్వింటాల వరకు అయితే వస్తాయని అంచనా వేస్తున్నారు. కానీ అంతగానం రాలేవేమో అని అనుకుంటున్నా. చాలా చేపలు అయితే బయటకు ఎగిరిపోయినాయి. తీస్తుంటేనే కొన్ని చేపలే వచ్చినాయి దగ్గరికి. చాలా దగ్గరికి తీసుకొని వచ్చిళ్ళు. కేజీన్నర 2 కేజీలు ఆ సైజులో ఉంటాయి. బొచ్చలు, రవ్వులు, పులసలు, పెద్ద పెద్ద బంగారు తీగలు అయితే 3 కేజీలు 4 కేజీలు ఉన్నాయి. మిగతాయన్నీ చిన్న చిన్న చేపలే ఉన్నాయి. చాలా చేపలు అయితే బయటకు ఎగిరిపోతు. చేపలు పడుతున్నప్పుడు చూడడానికి అయితే చాలామంది వచ్చారు. పట్టేటోళ్ళ కంటే చూసేటోళ్ళకే ఎక్కువ థ్రిల్లింగ్ ఉంటుంది. చూస్తున్నప్పుడు ఆ బయటకు ఎగురుతున్నప్పుడు అయితే వాళ్ళు పట్టుకో పట్టుకో పోనీయక అని అంటుంటారు. కానీ లోపల పట్టేటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఎందుకంటే ఒక చేప వచ్చి గుద్దుకున్నదంటే ఆ నొప్పి ఎట్లుంటుందో వాళ్ళకే తెలుస్తుంది. పట్టేటోళ్ళకు చాలా అయితే ఇబ్బంది పడుతురు. పడుతూ ఉన్నారు కానీ అవి బయటకు ఎగిరిపోతున్నాయి. ఈ బయట ఉండి వాళ్ళు అరుస్తూ ఉంటే వాళ్ళకు కొంచెం చికాకు అనిపిస్తుంది. అరవకండ అని అంటున్నారు. అయినా వాళ్ళు అట్లనే అరుస్తూ ఉన్నారు, పట్టుకో అని. కానీ వాళ్ళకి తెలుసు అవి ఉండేటి ఉంటాయి, పోయేటివి పోతాయి అని చెప్పేసి. కానీ చాలా ప్రయత్నించాలి కానీ ఎక్కువ చేపలు అయితే దగ్గరికి రాలేదు. ఒక 3 క్వింటాల్లో వచ్చినట్టున్నాయి. కానీ చాలా పెద్ద చెరువు, చాలా వస్తాయి. ఒక 2-3 టన్నులు వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేసినారు. అన్ని చేపలు అయితే రాలేదు. నాతో పాటు చాలామంది ఉన్నారు చెరువు దగ్గర. చేపలు పడుతూ అంటే చూస్తూ అంటే టైంపాస్ బాగా అవుతుంది. ఇసురాడతోడు పట్టిన చేపలను తీసుకుపోయి అన్న చిక్కంలో వేస్తున్నాడు. బయట ఉన్న వాళ్ళు అయితే అరుస్తున్నారు, చాలా తొందర తీసుకురా, లేట్ అయితే తొందర తీసుకురా అని చెప్పేసి. కానీ అన్నీ ఒకసారి తీసుకొస్తామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కేజీలో కన్నా కట్టిస్తారు. 10 నుంచి 15 రూపాయలు కేజీకి కట్టిస్తారు పట్టిన వాళ్ళకి, పట్టుడుకూలని. పట్టడం అయితే అయిపోయింది. అంత దగ్గర తీసుకొచ్చిళ్ళు. అన్ని ఇసురులతో చేపలు పట్టి ఒక చిక్కంలో వేస్తున్నారు. బయట ఉన్న వాళ్ళు అయితే చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు తీసుకొస్తారా, ఎప్పుడు తీసుకపోదామా అని చెప్పేసి. చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు, అరుస్తున్నారు బయట నుంచి తొందర తీయండి అని చెప్పేసి. వీళ్ళైతే పొద్దున 6 గంటలకు వచ్చిరంట చెరువు దగ్గరికి. ఊరలు ఇస్తారని తెలియగానే వచ్చిరంట. ఇంతవరకు కూడా బయటకు రాలేదు చేపలు అని చెప్పేసి అరుస్తున్నారు చాలామంది అయితే. ఎందుకంటే పొద్దున 6 గంటలకు వచ్చిరంట వాళ్ళు, 6-7 గంటలకు వచ్చిరంట. ఇంతవరకు చేపలు రాలేదు, మేము తీసుకొని పోవాలని చెప్పి సరస్తున్నారు బాగా. కానీ అందులో అందరికి సరిపోని అయితే రాలేదు. ఒక కింటాల వరకు అయితే చేపలు వచ్చినాయి. కానీ అక్కడైతే 3 క్వింటాల 4 క్వింటాల వరకు అయితే తీసుకపోవడానికి జనం ఉన్నారు. అంతమందికి అయితే సరిపోవు. నేనైతే ఒక పెద్ద వాలుగా పట్టుకున్నా, అదొక 10 కేజీలు ఉంటుంది. నాకు వద్దులే అని చెప్పేసి మళ్ళీ అందులోనే వేసేసిన. చేపలు చూడండి ఒకసారి, కేజీన్నర 2 కేజీలు ఆ సైజులో ఉన్నాయి. పెద్ద పెద్ద చేపలు అయితే ఏం పర్లేదు. ఒక బంగారు తీగలు అయితే 3 కేజీలు 4 కేజీల సైజులు పడ్డాయి. కానీ అవి అయితే వేరే చేపలు అయితే ఏం పర్లేదు. ఒక వాలుగా 10 కేజీలు ఉంటుంది. కొరమీన్లు అవి ఏం రాలేదు. బురకలు, పులసలు, రవ్వులు అయితే వచ్చినాయి. బొచ్చలు కూడా ఏం రాలేదు. బొచ్చలు అంటే కాట్ల ఫిష్ అంటారు కొన్ని సైజులా. చూడండి ఎట్లా చూస్తున్నారు జనాలు, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు తీసుకొని పోదామని చెప్పేసి చాలా అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళైతే ఇంకా లేట్ చేస్తూనే ఉన్నారు లోపల. ఎందుకంటే వాళ్ళ బాధ వాళ్ళది, వీళ్ళ బాధ వీళ్ళది. నేను ఒక చేప చూపిస్తాను చూడండి మీకు. 10 కేజీలు ఉంటుంది వాళ్ళు, అది వాళ్ళుగా అంటారు మా సైడు. మీ ఏరియాలో దాన్ని ఏమంటారు కామెంట్ చేయండి. మా ఏరియాలో అయితే వాళ్ళుగా అంటారు. దాన్ని అయితే ఎక్కువ తినడానికి అయితే ఇష్టపడరు, ఎందుకంటే వాతం అని అంటారు. కానీ చాలా బయటనైతే చాలా డిమాండ్ ఉంటుందంట దానికి. మా దగ్గరనైతే 80 రూపాయలు కేజీ, 100 రూపాయలు కేజీ కూడా ఉండదు. చాలా తక్కువ రేటు ఉంటుంది. అది చేపలు అయితే తీసుకొచ్చారు మొత్తం. పులసలు, రవ్వులు, బొచ్చలు అయితే లేవు. బొచ్చలు అంటే కాట్ల ఫిష్ అంటారు కొన్ని సైడ్లో. మా ఏరియాలో అయితే బొచ్చలు అంటారు, రవ్వులు అంటారు. వాటికి వేరే వేరే పేర్లు ఉంటాయి ఏరియాలను బట్టి. గురకలు అంటారు, పాంప్లెట్లు అంటారు. అట్లా ఒక్కొక్క రకాన్ని బట్టి, ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క పేరు ఉంటుంది. బంగారు తీగలు అంటారు గోల్డ్ ఫిష్. అవి ఒకటే పెద్దగా ఉన్నాయి. 5 కేజీల నుంచి 6 కేజీలు అట్లా ఉంటాయి. 4 కేజీలు ఇదే అన్ని కేజీ కేజీ 2 కేజీలు లోపే ఉన్నాయి. చేపలు అయితే అనుకున్నాన్ని పర్లేదు.